రాష్ట ప్రభుత్వం స్పష్టత లేకుండానే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తోందని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కొత్త చట్టం ప్రకారం పంట ధరపై ముందే ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలిపారు. ఎంత దిగుబడి వచ్చినా మొత్తం కొంటారన్న సంజయ్ వరికి కేంద్రం బోనస్ ఇవ్వొద్దన్నట్లు దుష్ప్రచారం చేయటం తగదన్నారు. నిన్న జరిగిన బంద్లో ఎక్కడా రైతులు పాల్గొనలేదని, ఎన్నికలప్పుడు మాత్రమే రైతు బంధు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. బంద్లో పాల్గొన్న టీఎన్జీఓ నేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. మరి రైతుల ప్రేమంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతు బంధు పకడ్ బందీ అనేది అంటలేరు. అసలు మీకు ఏమి అవసరం ఉంది అంటున్నా నేను. ఉద్యోగ సంఘం నాయకులు ఎవరి కోసం పనిచేయాలి మీరు? ఆ ఉద్యోగ సంఘం నాయకుని భావన బామ్మడదు అనుకో జీవో ఇష్యూ రాత్రి సర్క్యులేషన్ కాబట్టి ముఖ్యమంత్రికి ముగాస్తున్నాయని తిరిగి ఒక కింది స్థాయి ఉరితే మీ గురించి కింది స్థాయి ఉద్యోగస్తులు ఏమనుకుంటారు అర్థం తెలియదు. వాళ్ళ ప్రమోషన్ గురించి మాట్లాడు, ఐఆర్పిఆర్సి గురించి మాట్లాడు, వాళ్ళ సమస్య గురించి మాట్లాడు. తప్పకుండా ఆయన మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. నిన్న ఖమ్మంలో ఒక సోదరుడు వచ్చి నాతో దిగి నాతో ఫోటో దిగిండు, సస్పెండ్ చేశాడు ఆయన.